తర్వాత నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆర్ ఫ్లేరప్ రెండవది, అనగా విజృంభణం రెండవది. మూడవది డిక్లైన్, అనగా ఉపసంహరణం తగ్గిపోవటం. అదివరకు ఆరోగ్యవంతుడైనటువంటి శరీరంలో ఏ టైఫాయిడ్ లాంటి వ్యాధి కానీ, మీజిల్స్ అంటే పొంగు జ్వరములు మొదలైనటువంటి వ్యాధి కానీ వచ్చినప్పుడు ఈ మూడు స్థితులు ఉంటాయి. మందు వేసినా వేయకపోయినా కూడా ఈ మూడు స్థితులు ఉంటాయి. అయితే పొంగులు, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇలాంటి వాటిలలో మందు వేసిన కన్నా వేయకపోవడం చాలా కామన్. ఎందుచేత అని అంటే వ్యాధిని బయటికి వెళ్ళగొట్టడం కోసం శరీరం జ్వరాన్ని పుట్టిస్తుంది. మీజిల్స్ ఇన్ఫెక్షన్ లోపల వచ్చినప్పుడు లేదా స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలో వచ్చినప్పుడు శరీరం ప్రతిక్రియగా ఏం చేస్తుంది, రియాక్షన్ గా ఇటు రైజెస్ ది టెంపరేచర్ ది కాన్స్టిట్యూషన్. వచ్చినప్పుడు కళ్ళమ్మ నీళ్లు, ముఖమ్మ నీళ్లు, దగ్గు, నోటమ్మడి, లాలాజలం, మొహంతో ఎర్రబట్టం, ఇవన్నీ వచ్చి జ్వరం వచ్చేస్తాయి. ఇవన్నీ దేనికి తెలియజేస్తాయి, మన హోమియోపతిగా ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్పెల్ అవుట్ ది డిసీజ్. కానీ జ్వరం రాగానే అనుభవం లేని డాక్టర్ దగ్గరికి కొరవాణి తీసుకెళ్తే ఏం జరుగుతుంది, అతడు మందు ఎవరికి దేనికి ఇస్తాడు, జ్వరానికి ఇస్తాడు కానీ రోగికి ఇవ్వడు. హోమియోపతిలో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి, టు హీల్ ది సిక్ పర్సన్ కానీ టు క్యూర్ ఎ డిసీజ్ కాదు. హోమియోపతిలో ఎప్పుడు కూడా వ్యాధి నివారణకు మందు వేయరాదు, రోగి స్వస్థతకు మందు వేయాలి. మందు రోగికి కానీ రోగంలోకి కాదు అన్నది, ఏ కేసులో మనం పొరపాటు పడ్డామో ఆ కేసులో కాన్సిక్వెన్సెస్ సీరియస్ గా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. హోమియోపతి తెలిసిన వాడు పంటి నొప్పికి మందు వేయడం. అందుకనే పంటి నొప్పికి మందు ఏమిటండి అని అడిగితే హోమియోపతిలో ఆన్సర్ లేదు. తలనొప్పికి మందు వేయడం, జ్వరానికి మందు వేయడం, కడుపు నొప్పికి మందు వేయడం, అనగా సింటమ్స్ కు మందు వేయడం. సింటమ్స్ కు మందు వేస్తే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, దేనికి మందు వేస్తాడు, పర్సన్ హ్యావింగ్ దీస్ సింటమ్స్ అంటే ఇతడు ఫుట్పోర్ట్ చేస్తున్నటువంటి ఫైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ చూస్తాడు. చూసి ఆ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ పుట్టించేటువంటి మెడిసిన్ ని తీసుకుని ఇతని వైటల్ ఫోర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం, రీఇన్ఫోర్స్ చేయడం కోసం ఆ మెడిసిన్ ని సూక్ష్మీకరణమైనటువంటి ద్రవ్యాన్ని ఉపయోగిస్తాడు. ఉపయోగించినప్పుడు డిజీజ్ ఎక్స్పెల్ చేస్తుంది. అలా కాక అనుభవం లేనటువంటి డాక్టర్ దగ్గరికి కుర్రవాణి తీసుకెళ్తే జ్వరం వచ్చింది, 103 దాకా కూడా ఒక్కొక్కరు జ్వరం ఉంటుంది, ఏది మీజిల్స్ ముందు కానీ స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ ముందు, వెంటనే వాడు ఏం చేస్తాడు, జ్వరానికి మెటాసిన్ వేస్తాడు. వేస్తే ఏమవుతుంది, జ్వరం దిగిపోతుంది. మీజిల్స్ లో కానీ స్మాల్ పాక్స్ లో కానీ జ్వరం దిగిపోతే ఏమవుతుంది, డిజీజ్ ని బయటకు ఎక్స్పెల్ చేయడానికి అవకాశం శరీరానికి పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఆటోమేటిక్ గా ది పేషెంట్ కొలాప్సెస్ అండ్ డైస్ వితౌట్ ఎనీ అపేరెంట్ కాజ్. ఈ కారణం చేత ఆల్ నేషన్స్ ట్రెడిషన్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏమని చెప్పాయంటే, ఈ రకమైన డిసీజెస్ కి స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ మీజిల్స్ కానీ వీటికి మందు వేయరాదు అన్నారు. ఎందుకని, వేయకుండా చెడిపోయిన కేసుల కన్నా వేసి చెడిపోయిన కేసులు చాలా హెచ్చు ఉంటాయి. అందుకని భయపెట్టడానికి అయ్యవారు అమ్మవారు ఇట్లాంటివన్నీ వేయకూడదు. వేయకూడదు అనేది మాత్రం సైంటిఫిక్ ట్రూత్. అన్లెస్ దేర్ ఇస్ సమ్ కాంప్లికేషన్ ది ఫెలో షుడ్ నాట్ బి ట్రీటెడ్, ఈవెన్ దో దేర్ ఇస్ ఎ కాంప్లికేషన్ హీ షుడ్ బి ట్రీటెడ్ బై ఏ డాక్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్. జ్వరం దిప్పేందుకు మెటాసిన్ చేసేటువంటి సన్నాసిత మంది పెంచకూడదు. అలోపతియా హోమియోపతియా అనేది కాదు, డాక్టర్ విషయం తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడా లేదా అని. అలోపతిలో కూడా అది మీజిల్స్ ఫీవర్ ఏమో అని తెలిసినట్లయితే మెటాసిన్ వేయడు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు వేరే చట్టం కోసం ఎంబీబీఎస్ చదివినవాడైతే తప్ప. వాడు ప్రాక్టీషనర్స్ అంటారు, డాక్టర్స్ వేరు ప్రాక్టీషనర్స్ వేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడు ప్రాక్టీషనర్స్ అంటే యూనివర్సిటీలో మోసపోసీయతలు ఇచ్చినటువంటి ఫ్రెండ్స్. డాక్టర్స్ అంటే దే ఆర్ బార్న్ హృదయం కలవాడు డాక్టర్, బ్రెయిన్ కలవాడు ప్రాక్టీషనర్. జాగ్రత్తగా ఉండాలి, ఇన్ఫీరియర్ చెప్పినట్టు. అందుకని ఎప్పుడు కూడా
దానంతర శక్తి. అలా కాక అంతకు ముందు అనారోగ్యం ఉన్నటువంటి వాడికి టైఫాయిడ్ నిమోనియానో స్మాల్ పాక్స్ మీజిల్స్ వచ్చింది. అయితే అంతకు ముందు అనారోగ్యాలని ఏమన్నా ఉంటాయా? ఉంటాయి తప్పనిసరిగా. అండర్ కరెంట్ ఈ హెల్త్ ఒకటి ఉంటుంది కొందరికి, అంటే ఈ వస్తువు ఉన్నటువంటి జలుబులు దగ్గులు కానీ స్మాల్ పాక్స్లు కానీ టైఫాయిడ్లు కానీ కలరాలు కానీ ఇట్లాంటివి కాక మరొక అనారోగ్యము ఆజన్మ సిద్ధమై ఉంటుంది కొందరికి. బై బర్త్ దే ఆర్ డెలికేట్ ఇన్ హెల్త్. వాళ్ళు ఊళ్ళో వచ్చినటువంటి ప్రతి వార్త కూడా తనకే కావాలన్నట్టుగా కొంతమంది ఉంటారు చూడండి. అలాగా ఊళ్ళో చుట్టుపక్కల వాతావరణంలో వచ్చిన ప్రతి డిసీజు వీడికి వస్తుంది. ఏమంటే మాటి మాటికి ఇలాగా ప్రతి జబ్బు వస్తుంది మా అబ్బాయికి అని డాక్టర్ని అడిగితే జాగ్రత్తగా ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, నీళ్లు కాపులు తాగాలి, ఇంట్లోకి గాలి తిన్నగా వీటిలోంచి వచ్చేట్టుగా చేయాలి, మరి ఆహారం మొదలైనటువంటి తిన్నగా తినాలి, హైజీన్ హెల్త్ ఇట్లాంటి పంచాంగం శరీరంగా నిధులు చెప్పి కోప్పడతారు కష్టం. అయితే కానీ మెడలో ఎక్కడో ఉండి అన్ని ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా తీసుకుని ఇంట్లో ఫినాయిల్ పెట్టి రోజు మూడు మాటలు కడుగుతూ కలరా ఉండలతో అట్టే పెట్టి ఇల్లంతా ఎక్కడ కూడా క్రిమిధ్వంసన ప్రక్రియలు రోజు చేస్తూ అభిచార హోమములు మొదలైనవన్నీ కూడా బ్యాక్టీరియా లోపలికి రావడానికి వీలు లేకుండా అష్టదిక్ బంధనము నవద్వార బంధనము చేస్తూ ఉన్నటువంటి ఇంట్లో ఎక్కడికి వస్తాయో వచ్చేస్తాయి. అగెన్స్ట్ దిస్ రోడ్డు మీద పనిచేసుకుంటూ చొక్కా కూడా లేకుండా ఉంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఏ నీరు దొరికితే ఆ నీళ్ళతో స్నానం చేసేసి ఏడు పడితే అది రోడ్డు మీద ఉండి తినేసేసి పాపం అంతకంటే గతి లేదు. అలాంటి కూలీ జనం చూస్తూ ఉంటే ఇందులో ఒక డబ్బు అడిగా ఏం డాక్టర్ వారు మీ థియరీ ఆఫ్ కంటేజియన్ ఏమైంది, బ్రేక్ కొంచెం తెగింది అంటే టెటనస్ వస్తుంది జాగ్రత్త అని చెబుతున్నాడు. నిజంగానే వస్తుంది కూడా, మనం అశ్రద్ధ చేస్తే ఈ ఏమి కుర్రాడు ఇలా మెడక పిలిచిపోతుంది, తర్వాత ఏం చేయాలి తెలియదు. అలాంటిది కొంతమంది తలుపులతో పారలతో గడ్డపారలతో పనిచేస్తూ ఎండలో పనిచేసిన వాడు చేయి తెగినట్లయితే అక్కడ ఉన్న మట్టి పెట్టి దాన్ని వృద్ధి చేసి తర్వాత పనిచేసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ రావటం లేదు ఏం డాక్టర్ గారు, వాళ్ళని చూస్తే మీరు చెప్పిన టిటనస్ ఇన్ఫెక్షన్ కు భయమా? సమ్ ఆర్ వెరీ ఈజీలీ ఇన్ఫెక్టెడ్ బై ఎవరీ ఇన్ఫెక్షన్, వేరే సమ్ స్టాండ్ అన్ఇన్ఫెక్టెడ్. అంటే డాక్టర్ వారు ఏం చెబుతున్నారు, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది వాళ్ళలో అన్నారు. సరే మాలో కూడా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటానికి మెథడ్స్ ఏమన్నా చెబుతారా? ఆ రోజు నుంచి ఏం లేదు, మేము చెప్పిన తానికులు పుచ్చుకోండి, మేము ఇచ్చిన మందులు పుచ్చుకుంటున్న కొద్దీ రెసిస్టెన్స్ తగ్గుతూ ఉన్నది కానీ పెరగటం లేదు. కనుక మనకు డాక్టర్ వారు చెప్పేటువంటి రెసిస్టెన్స్ థియరీ అనేటువంటిది ఇగ్నోరెన్స్ థియరీ అనమాట. రెసిస్టెన్స్ అనే మాటకి ఇగ్నోరెన్స్ అని అర్థం. దేర్ ఇస్ నో అనాలిసిస్, దేర్ ఇస్ నో అప్రోచ్, దేర్ ఇస్ నో ప్రొసీజర్ టు డెవలప్ ద రెసిస్టెన్స్. మీరు నిలదీసి కనుక పెద్దలు ఎవరినైనా మా పిల్లలకి ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేసేట్టుగా చేయండి అంటే వ్యాక్సిన్ వేయండి, బీసీజీ వ్యాక్సిన్ వేయండి, లేకపోతేనేమో ట్రిపుల్ యాంటీజెన్ వేయండి, అవి వేస్తూ ఉంటే హూపింగ్ కాఫ్ వస్తున్న పిల్లల సంగతి మీరేం మాట్లాడతారు డాక్టర్ గారు అంటే నేను చూడటం లేదు. అంతవరకు గుండు పిక్కలే కుర్రాడు ఆడుకుంటున్నాడు, వాడికి మీరు ట్రిపుల్ యాంటీజెన్ వేసేటప్పటికి వాడికి కోరిక తగ్గు వచ్చింది, ఆ నెలైనా తగ్గదు డాక్టర్ గారు ఏం తగ్గలేదంటే అదంతే అంట. అది కోరిక తగ్గండి, ఇట్ ఈస్ ఊపిన్ కాఫ్, ఇట్స్ కాల్డ్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఈ మధ్యాహ్నం చెప్పడానికి డాక్టర్ గారు మనమే చెప్పుకోగలుగుతా? ఏమైంది, ఇన్ఫెక్షన్ రాని వారు కొందరు, ఇన్ఫెక్షన్ వచ్చిన వారు కొందరు. ఇంకా ఏం తెలుస్తుంది, మనం పీల్చేటువంటి గాలిలో ప్రతి వ్యాధి యొక్క ఇన్ఫెక్షన్ ఉన్నదనేటువంటి సత్యమా కాదా? సత్యమే. ఇప్పుడు మనం వింటున్న ఇన్ఫెక్షన్ థియరీ కనుక కరెక్ట్ అయితే మనం అందరం కూడా గాలి పీల్చి ఏదో ఒక దెబ్బతో చనిపోవలసినదే కదా? జరుగుతున్నదా? జరగటం లేదు. ఏమవుతూ ఉన్నదంటే రెసిస్టెన్స్, అంటే వన్స్ అగైన్ ఇగ్నోరెన్స్. ఇది కాక ఇన్ఫెక్షన్ థియరీకి మనం అండర్స్టాండ్ చేసుకునే కాక మరికొన్ని ఏవో ఉన్నాయి తెలుసుకోవాలి. ఇక్కడ హోమియోపతిలో వాడు చెబుతున్నది ఏంటంటే
కొందరు ఇన్ఫెక్షన్ కి ససెప్టబుల్, కొందరు కాదు. బైపర్త్ ఎందుచేత? కారణం ఏం లేదా, నో ఎక్స్ప్లెనేషన్. ఇదేమన్నా కర్మ సిద్ధాంతం అది కాదు. కారణం ఉన్నది, ఆ కారణం చెప్పగలిగి దానికి పరిష్కారం ఇవ్వగలిగినటువంటి వాడు కనుకనే హ్యానిమన్. మోస్ట్ మోడర్న్ థియరీస్ ఆఫ్ మెడిసిన్ కూడా దాని ముందు నిలబడలేవు, మీకు వినియోగపరచలేవు, రక్షణ ఇవ్వలేవు. ఇది ఒక్కటే ఇస్తుంది. ఇది తెలుసుకుని ఈ ప్రకారం మనం ప్రవర్తిస్తే ఏమన్నాడంటే, కొందరికి ససెప్టబిలిటీ టు ఆల్ డిసీజెస్ అనే ఒక వ్యాధి ఉంటుంది లోపల. అంటే వచ్చిన ప్రతి వ్యాధిని కూడా అద్దుడు పేపర్ సిరానద్దుకున్నట్టుగా అద్దుకునేటువంటి ఒకనొక వ్యాధి. ఆ వ్యాధిని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఈ పై వ్యాధులు ఎన్ని తెలుసుకున్నా ఏమి కాదు. ఈ పై వ్యాధులు ఎప్పటికప్పుడు నయం చేసుకుంటూ ఉన్నా, వ్యక్తిలో ఆ వ్యాధి కనుక ఉన్నట్లయితే ఇది నయమైతే మళ్ళీ ఇంకో వ్యాధి వస్తుంది, అది నయమైతే ఇంకో వ్యాధి వస్తుంది, కానీ పోదునైనా తెలుసుకో. కనుక అండర్స్టాండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వన్ పిక్యూలియర్ డిసీజ్ విచ్ గివ్స్ యూ ది ససెప్టబిలిటీ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది వరల్డ్. దాని ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుని, దాన్ని అండర్స్టాండ్ చేసుకుని, అది ఎందుకు వస్తుందో తెలుసుకుని, వచ్చిన వాళ్ళకి ఎలా పోతుందో తెలుసుకుని. దీన్ని ఏమన్నాడంటే దీర్ఘవ్యాధి, అంటే క్రానిక్ డిసీజ్. ఇందాకటివన్నీ తరుణ వ్యాధులు, అంటే అక్యూట్ డిసీజెస్. అంటే ఈ క్రానిక్ డిసీజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఏవో అతి పరిశ్రమ చేసినప్పుడు తలనొప్పులు, కొద్దిగా జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, మళ్లీ వాటిని తరగతి తగ్గిపోవటం, మళ్లీ రాకుండా ఉండటం జరుగుతుంది. కానీ ఇది ఉంటే మాత్రం ప్రతిదీ వస్తూ ఉంటాయి. ఇది లేకుండా ఉంటే ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించినప్పుడు శరీరం కొద్ది రోజులు దెబ్బతింటాం తప్ప అంతకంటే ఏం జరగదు. నాలుగైదు రోజులు నిద్రలు లేకుండా పెళ్లిళ్లలో పనిచేసి, లేకపోతే ఓటు క్యాన్వాస్ చేసి, కలవరింతలు కూడా ఓటే కలవరించి నిద్రలో ఓటు ఓటు అలా ఉన్నప్పుడు వచ్చేటువంటి వ్యాధులు అడుగున ఇది లేకుండా ఉంటే మళ్ళీ ఆ ఎలక్షన్స్ కౌంటింగ్ నెంబర్ వినే డేట్కి ఆరోగ్యం వచ్చేస్తుంది. నెంబర్ కౌంటింగ్ ఉంటుంది ఎలక్షన్, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ రోజు పచ్చని తినేసేయచ్చు, తప్పుండదు. ఇది కనుక ఉంటే ఈ పది రోజులు జ్వరం వచ్చి తగ్గింది అని అంటానికి లేదు, రేపటి నుంచి గుండె తడుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మొన్నటిదాకా జ్వరం వచ్చింది కదండి, అంచేత గుండె తడ ఉంటుంది అంటాడు. ఉంటుంది ఏడు దిక్కుబాలింది వాడేది చెప్పడానికి మనకే ఉందని తెలుసు. దానికి ఏం చేయమంటారంటే మళ్ళీ దానికి ఒక కోర్సు. వెంకటేశ్వర స్వామి మొక్కల్ని అంటే ఒకదానికి మొక్కుకుంటే అది పరీక్ష పాస్ అయ్యాడు, రెండోదానికి మళ్ళీ ఇంత మొక్కు ఉంది, అంటే ఇందాకటి మొక్కు దీనికి పనిచేయదు, అంటే దీని కోర్సు వేరంట. సరే అయిపోయింది, గుండె నీరసం తగ్గింది, అన్నహీత పుట్టలేదు డాక్టర్ గారు అంటే అదేమిటయ్యా, పది రోజులు జరపడ్డా తర్వాత గుండె నెల రోజులు గుండె నీరసం వచ్చింది, ఇప్పుడే అన్నహీత ఎలా వస్తుంది, కొన్నాళ్ళు రాదు అదంటే ఎలా ఏం చేయమంటారు అంటే ఓ పని చేయి, ఉప్పు మాని ఒక కాలు తీసుకెళ్ళి కూర్చి ఇంకో నాడు అయిన తర్వాత బాబోయ్ కాళ్ళు లాగేస్తున్నాయి, నడువు లాగేస్తుంది, దాహం ఎక్కువగా ఉంది, ఎండలో చెమటగా ఉంది, జిడ్డుగా ఉంది, అంటే చక్కెర కూడా మానేయి. ఇట్లా ఒక్కొక్కటి తర్వాత ఆయిల్స్ మానేయి, ఫ్యాట్స్ మానేయి, నెయ్యి మానేయి, నూనె మానేయి. ఏం తినమంటారు సార్? అవన్నీ మాకు తీపిస్తున్నావు కానీ మేము తింటాం. మీరు మానేస్తే మీకు అవవేస్తాం, ఉట్టేస్తాం. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఫండమెంటల్. అన్ని మానేసి ఉసూరు పంటూ లైఫ్ ఈ లైఫ్ బతులేని అంతకంటే శుభ్రంగా ఆ తీగల యువతలు ఇలాగే ఊటుని తగ్గిపోవటమే. దీనికి షార్ట్కట్ ఎలక్ట్రిక్ కరెంట్ పట్టడం. ఈ రోజు ఉప్పు తినక, పంచదార తినక, నెయ్యి తినక, నూనె తినక, అదిగో పండు తింటే పండు తిన్నాం అని, కాయ తింటే కాయ.
ఏమి తినం ఏం తినమన్నారంటే గంజి తయారండి. ఇవన్నీ దీనివల్ల వస్తున్నాయి. ఈ డిసీజ్ తెలియాలి, క్రానిక్ డిసీజ్ సంగతి తెలియాలి. హారిమన్ గారు మనకి ఇచ్చినటువంటి ఔషధాల్లో మామూలు ఔషధములు ఆర్డినరీ రెమెడీస్ ఎకరైట్ గెలడోనా క్యామోమిల్ ఏబీసీలు దగ్గరిస్తే వర్షం వస్తాయి. ఎకరైట్ ఎందుకు పనికివచ్చును? రాత్రి పొంగిలు నిద్ర లేకుండా పనిచేశాడు, దురైతన తరకాయనకు వచ్చింది, జ్వరం వచ్చింది, ఊళ్ళు ఎర్రబడ్డది, తాపంగా ఉంది, బాధగా ఉంది, చచ్చిపోతాడని భయం వేస్తుంది, పట్టుకోలేదు. ఎకనై 200 వెంటనే అరగంట మర్నాటికి వాడి దగ్గు తాలూకు ట్రేసెస్ మిగలవు. ఈ వేసిన ఎకనైట్ తాలూకు సింటమ్స్ ట్రేసెస్ మిగలవు రెండు దానికి సరికి సరి. అంటే మోస్ట్ టెంపరీ అండ్ అక్యూట్ అండ్ డేంజరస్ డిసీజ్, మోస్ట్ టెంపరీ అండ్ అక్యూట్ అండ్ డేంజరస్ మెడిసిన్ ఎకనైట్ అనే మెడిసిన్ పేరు ఏంటి? నాఫి అని అంటారు. అది తింటే చచ్చిపోతాం. అలాగే బంటి నేర్పు వచ్చింది, ఈ బంట్లోంచి చెవులోకి విపరీతంగా పొలుస్తుంది, ఓ ఓ ఓ అవో అవో బాబో ఈ చిన్న ఎకనైట్ టక్కన చూసారా. గెలడోనా గెలవాడికి అట్లా దొడ్డి తలుపు తీశారు. తీసేటప్పటికి బ్రహ్మాండం అనేటువంటి వేషం వేసుకుని వాడు ఊరేగుతున్నాడు, సినిమా వేషం, శక్తి అమ్మవారి వేషం అంటున్నాడు. దొడ్డి తలుపు తీసాడు, కుర్రాడికి అది కనిపించింది, కోరలోకి లో అన్నట్టు కడుమూస్తున్నాడు, లోపలికి తీసుకుని వణుకుతున్నాడు కుర్రాడు. అరగంట అరగంట 102 ఎంత వితిన్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ పడుకోబెట్టాను, పడుకుంటే అంటున్నాడు, నిద్రపోతుంది అంటే అని చెప్పాడు. ఏమిటంటే అది కనిపిస్తుంది అంటే మళ్ళీ నిద్రపోతుంది. ఈ మాట 3 ఎక్కొచ్చి అడిగి ఫిట్ వచ్చింది, కన్వర్షన్ వచ్చేసింది, పడు నిలబొట్టేశాడు, ఇలా సంభవించేస్తుంది ఇది ఇది అని కొట్టుకుంటున్నాడు. అంటే మోస్ట్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ డిస్టర్బ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ సడన్ ఫ్లేర్అప్ ఆఫ్ డేంజరస్ సింటమ్స్ విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ఏ సడన్ హారిబుల్ సిచ్యువేషన్ అరైజ్. ఇది పిక్చర్ ఆఫ్ గెలడోనా అండి. అప్పుడు గెలడోనా సరిగ్గా అదే లక్ష్యం, వాడికి గెలడోనా వేస్తే అలాగా పాముకి ఇన్సులిన్ చూపించినట్టు నిద్రపడేస్తుంది. ఆ నిద్ర నుంచి లేపకూడదు, 2-3 గంటలు నిద్రపోతే వీటికి నిద్ర నీరసం వస్తుందేమో, పాలు వీలు తాగలేదని లేపి బెదపేక్ష లేకూడదు. ఏం నీరసం తారు, నీరసం వస్తే వాడే వేస్తాడు. సరైన డ్రగ్లో పేషెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హోమియోపతిలో గుర్తుంచుకోండి, వాడికి కావాల్సిన అన్నపానీయాదులు వాడి బాడీకి తెలుసు, మనం అనసంగా డిస్టర్బ్ చేసి అడిగి పెట్టుకోవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రికాషన్స్ ఇన్ హోమియోపతి. వెంటనే వాడు ఎంతసేపు పడుతుంది తగ్గడానికి? రావటం ఎంతసేపు పట్టిందో తగ్గడం అంతసేపు, అక్కడ 2-3 అవర్స్ కంటే పడ్డదు. కంప్లీట్ హెల్త్ మరణాలు ఊరికే దృపూసి చేసేస్తారు. ఇలాంటి డ్రగ్స్ రెమెడీస్ అంటే సిమిలారిటీ అది పిక్చర్ ఉంటే చాలు, వచ్చిన దెబ్బకిని ఈ ఔషధ విషద్రవ్యం పుట్టించున్నట్టు వేదనల సముదాయం అనుకున్నాం. సామ్యము అంటే సిమిలారిటీ ఉంటే చాలు, ఇంకేమక్కర్లేదు, వేస్తే పని చేస్తుంది. మీకు పొటెన్షియల్ తెలియాలి, డోసేజ్ తెలియాలి. ఇప్పుడు చెప్పిన కేసులు లాంటి దాంట్లో 200 పొటెన్సీ ఒకే ఒక్క డోసు. డోసు వేసిన తర్వాత హోమియోలో ఉన్నటువంటి మొదటి ప్రిన్సిపల్ ఏమిటి? కారణం లేకుండా 2వ డోసు వేసిన వాడు పిచ్చిముండకూడదు హోమియోలో, జాగ్రత్తగా ఉండాలి. గంటకు 1 డోసు అన్నది మెడికల్ స్టోర్స్ వాళ్ళు చెప్పేటువంటి డోసులు వేయకూడదు, తర్వాత వాళ్ళు పాల్సులు కాదు. తర్వాత ఒకే ఒక ఔషధము అనగా వాడికి బెల్డోనా కావాల్సి వస్తే బెల్డోనాతోనే క్యూర్ అవుతుంది,
ఎందుకైనా మంచిది, ఎకోనైట్ ఒక డోసు, గెల్డన్ ఒక డోసు కలిపి కొట్టండి, జ్వరం ఉంది కదా పట్టకూడదు. ఎన్నడు వేయకూడదు. నైట్ అండ్ ఎక్సామ్గా పొద్దున పలసకేలా అంటే ఏది సరిపోయింది, ఇట్లా నెల రోజులు వేయండి అన్న. పాప వాడు ఏమొస్తాయో తెలియదు, ఏదో అయమయమైపోతాడు. ఎప్పుడు కూడా ఓన్లీ వన్ మెడిసిన్ అండ్ ఓన్లీ వన్ డోస్. సెకండ్ డోస్ కావాలంటే శరీరం మిమ్మల్ని అడుగుతుంది, మీరు శరీరానికి వేయకూడదు అంటే తగ్గడం మొదలెట్టి మళ్ళీ లక్షణాలు మొదలు సడన్ గా పైకి లేస్తాయి. అంటే మోతాదు సార్లేదు, ఇంకో మోతాదు అంటే రీఅపియరెన్స్ ఆఫ్ ది సఫరింగ్స్ కనిపిస్తే గానీ డోంట్ రిపీట్ ది డోస్ అనేటువంటిది మనది వెరీ స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి. కన్సిడరింగ్ విచ్ విల్ బి ఫుల్ ఇది చాలా క్యారెక్టర్. ఎలాంటి దెబ్బకైనా సరే, అక్యూట్ డిసీజ్ కైనా సరే, క్రానిక్ డిసీజ్ కైనా సరే, సరైనటువంటి మందు వేసినటువంటి మోతాదు, మళ్లీ మోతాదు కావాల్సి వస్తే పేషెంట్ శరీరంలో లక్షణముల చేత మనకు మోతాదు యొక్క ఆవశ్యకత కోరబడవలను అడగబడవలను తప్ప పొద్దున డోసు, సాయంత్రం డోసు, మధ్యాహ్నం డోసు అనేది వెటర్నరీ పద్ధతి, మన పద్ధతి కాదు. హోమియోపతిలో దానికి ఏనాడు ప్రొవిజన్ లేదు క్యారెక్టర్. ఎందుకంటే ఏ సింగిల్ డోస్ అది రిక్వైర్డ్ పొటెన్సీ రిక్వైర్డ్ మెడిసిన్ స్టార్ట్స్ a series of chain reactions in the constitution to complete the course of cure. Yeah, chain reactions start చేసిన తర్వాత రెండు డోసులు వేస్తే ఆ చైన్ యాక్షన్స్ ని నానా చండాలం పెంట చేసేసి పనిచేస్తున్న వాళ్ళని కాళ్ళలో కరబెట్టినట్టు ఇది తెలుసుకోవాలి. కనుక ఒక డోసు వేస్తే క్యూర్ అవుతుంది బాగానే ఉంది. ఇలాగే హయశ్యామస్ అని ఒక మెడిసిన్ మనకు వాడికి ఎక్కడ చూసినా ఏం తిందామన్నా ఇందులో ఏం కలిపారో, కుట్ర చేస్తున్నారు, విషం కలిపారేమో, ఈ మంచినీళ్ళలో ఏదైనా పాయిజన్ పడ్డదేమో, ఎక్కడ ఉంటుంది డిజీజ్? మెంటల్ బాడీలోనూ వైటల్ బాడీలోనూ ఉంటుంది, ఫిజికల్ బాడీలో ఉండదు. నిద్ర పట్టడం మానేసింది. మామూలుగా మన పద్ధతి ప్రకారం ఎప్పటి నుంచి బిజినెస్ లో 50,000 లాస్ వచ్చింది ఆ రోజు నుంచి. కారణం ఏంటి? బిజినెస్ లో 50,000 లాస్ రావడం అది తప్పు. ఇంకోటికి 60,000 లాస్ వచ్చినా సరే ఒక వెంట్రు ముక్క పోలేదని రోడ్డు మీద తిరుగుతున్నారు. అవునా కాదు? కనుక బిజినెస్ లో 50,000 లాస్ రావడమే నిద్ర పట్టకుండా పోవడానికి కారణం అయితే ఇంకొక 50,000 లాస్ వచ్చినటువంటి వాడికి కూడా నిద్ర పట్టగలం. కనుక వీడికి ససెప్టబిలిటీ అనేటువంటి డిజీజ్ లోపల ఉన్నది వాడికి లేదు. ఎవడికైతే 50,000 కాదు 60,000 పోయినా మళ్ళీ నెక్స్ట్ స్ట్రోక్ లో కొడతాం అని వాడు బిజినెస్ ని గేమ్స్ కింద తీసుకున్నాడో వాడికి ససెప్టబిలిటీ అనే దీర్ఘవ్యాధి లేదు, వీడికి ఉన్నది. ఉన్నందువల్ల ఏమవుతుంది? ఇది కేవలం ఎక్స్టర్నల్ కాజెస్ తప్ప కాజెస్ కావు. బిజినెస్ లో దివాలు తీయటం మొదలైనటువంటి అలాగే బంధువులు అవమానించారు, అప్పటి నుంచి తనలో తను మాట్లాడుకుంటాం మొదలెట్టేయడం. ఇంకోటి బంధువులు అవమానిస్తే లేపగాయ కొట్టారు. మరి ఎందుకు తేడా ఏమిటి? ఆ మొదటి వాడికి ఈ ససెప్టబిలిటీ అనేటువంటి ఆగర్భ వ్యాధి ఉన్నది, ఆ రెండో వాడికి లేదు. నలుగురు కలిసి కూర్చోబెట్టి అవమానం చేశారు అనుకోండి, ఆ రోజు నుంచి పాపం మర్చిపోతుంది అప్పుడు అలా ఉండిపోతాడు. ఇంకోటి నీబోటి నాబోటి కానీ కూర్చోబెట్టి అవమానం చేశారు అనుకోండి, ఎడపడా నలుగురు లేకపోతే ఊరికి వైన్ చేత పరుస్తాడు, మళ్ళా ఎక్కడ కూడా అలా మాట్లాడగానే చేస్తాడు. కనుక అది కారణం కాదు. మనం వ్యాధులకు కారణములని ఏవైతే చూస్తున్నామో అవి తాత్కాలిక కారణములు అంటే ట్రిగ్గరింగ్ కారణం. ఇతను ఒకటే ఉపాయం చేస్తుంది అంటే అందులో పెట్టినటువంటి మందుగుండు సామాను కారణం కానీ ఇతను ఒక్కటం కాదు కారణం. ఇతను ఒకటే కాదే. కనుక మనం కారణాలు అనుకునేటువంటి ఫాల్స్ కాజెస్ ఆర్ ట్రిగ్గరింగ్ కాజెస్ పీసీఎస్కి అడుగున ఉన్నది వ్యాధి కారణం. వాడికి క్లియర్అప్ అయింది మైండ్, క్లియర్అప్ అయిన తర్వాత నిద్రపట్టడం మానేసింది, నిద్రపట్టడం మానేసిన తర్వాత ప్రతివాడు తన వ్యాపారం దివాలాన్ని గురించి ఆలోచిస్తున్నాడని అనుమానం కలిగింది. రోడ్డు మీదకి వచ్చిన వాడు తన వంక చూస్తున్నాడు, ప్రతి ఒక్కడు కూడా తాను దివాలా తీశాడని గుర్తుండి చూస్తున్నాడని అనిపిస్తోంది. ఆఫీస్ కు వెళ్తే ప్రతి ఒక్కడు కూడా దాని గురించి అనుకుంటున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతుంటే తన్ని గురించే మాట్లాడుకుంటున్నారు, తన్ని గురించే నవ్వుకుంటున్నారు. హయర్ ఛాన్స్ వేయండి.
ఇంకా పైగా హైయర్ సైన్స్ లో ఏముంటుంది, ఎవడో మనకి ఏదో చేతబడి చేశాడు. కానీ చేతబడికి చాలా దివ్య ఉష్ణం హైయర్ సైన్స్. భూతాలకు కూడా మందులు ఉన్నాయి. ఎందుకంటే చేతబడి అనే పేరుతో మనం చెప్పుకునే వాటిల్లో 1000 కేసుల్లో 999 కేసులు మెడికల్ కేసులు. ఒకటికండి ఎవరికైనా చేత అయితే 2 నెలల్లో నా మీద చేతబడి చేయండి. ఎవరి చేత వాడు పడాలి కానీ ఎవడు ఎవడి మీద చేతబడి చేసేది తెలియలేదు. తన ముందు పడబోతుంటే వీడు వాడు చేతబడి చూపిస్తారు అంతే. అలాగే భూతాలు భూత వైద్యం కేసుల్లో కూడా 1000 ఇంట్లో 999 కేసులు భూతాలు కావు, అంటే అనుభూతాలు. వాటిలో తయారైనటువంటి భూతాలే. ఒక్క డోసు వేస్తే భూతాలకు ఎలా తెలుసో అన్ని పోతాయండి. వాడికి కనిపిస్తున్న భూతాలన్నీ కూడా మాయమవుతాయి ఆ డోసుకి. ఎంత ఎటకట్టేస్తారు, బీజాక్షరాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు, యంత్రాలు అక్కర్లేదు. అంటే ఫేక్ కేసెస్. కానీ భూత వైద్యుల దగ్గరికి కానీ చేతపడి వైద్యుల దగ్గరికి కానీ వెళితే మాత్రం వాడి దగ్గర లేదంత ఉంది అంటాడు. ఇంతవరకు ప్రపంచంలో ఈ మనిషికి ఒంటి మీద భూతం ఉంది అని చెప్పకుండా లేదు అని చెప్పించిన భూత వైద్యుడు మీరు ఎక్కడ విన్నారా? వింటే చెప్పండి. అలాగే చేతపడి వైద్యులు అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఏదన్నా కేసు తీసుకెళ్లి వెళ్ళి చేస్తే అద్దరికి పాతి పెట్టాడు అని చెప్తాడు. కానీ లేదని చెప్పిన కేసు ఏదైనా ఒకటి ఉందా? అది అందుకని ఎప్పుడు కూడా మెంటల్ కేసెస్ లో, హైయర్ సైన్స్ కేసుల్లో ఈ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాడికి భూత వైద్యానికి వాడికి హైయర్ సైన్స్ డోసు వేశాను, వేస్తే తగ్గిపోయింది, హైగా ఉన్నాడు, మళ్ళీ బిజినెస్ పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. 5-6 నెలలు అయ్యాక మళ్ళీ వెళ్ళిగా నిద్రపట్టడం మానేసి ఒక 15 రోజులు నిద్రపట్టకపోయిన తర్వాత మళ్ళా అనుమానం మొదలైంది. వాళ్ళు వీళ్ళు నన్ను గురించి అదే ఆలోచిస్తున్నారు, ఎట్లా మాయమైనవి అట్లా వస్తాయండి సాక్ష్యం తమాషగా. మళ్ళా ఇంకొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఏమిటో అనుకున్నాం కానీ ఇంట్లో మళ్ళా వస్తున్నాయి కనిపిస్తున్నాయి చేయాలని. ఏమైంది హయస్యామ స్నాయం చేసినట్లా చేయనట్లా దాని పని చేసింది. కానీ అడుగున ససెప్టబిలిటీ అండర్ కరెంట్ ఒకటి చేసేసి ఉన్నది, దానివల్ల తప్ప ఇట్లాంటి వ్యాధులు రావు. ఆ లోపల అండర్ కరెంట్ అయినటువంటి ఆగర్భమైన వ్యాధి ఉంటే తప్ప బిజినెస్ దివాలు తీస్తే చికాకులు చేతబడులు ఇట్లాంటివి రావు. కనుక దేన్ని నయం చేశాం మనం? ఆ పైన ఉన్నటువంటి దాన్ని నయం చేశాం. ఈ కాలంకి అవతల ఉన్న మందులన్నీ అట్లాంటివి షార్ట్ యాక్టింగ్ కాదు. కానీ ఈ అడుగులో ఉన్నటువంటి అండర్ కరెంట్ తప్పును స్పృశించలేవు ఈ మందులు. షార్ట్ యాక్టింగ్ కాదు, మీడియం యాక్టింగ్ హేత్యం. కానీ ఇక్కడ మనం రాసిన పేర్లు ఉన్నటువంటి ఔషధాలు ఏవి కూడా ఇప్పుడు ఈ అడుగున ఉన్నటువంటి యాజన్యమైన ససక్తి వృద్ధి దాన్ని ముట్టుకోలేవు, దాని జోలికి అంత దూరం కూడా వెళ్ళలేవు. ఇప్పుడు ఇటు పక్క మందులని కొన్ని ఇచ్చాడు సాయంత్రం. అన్నింటిలో కిరీటం పెట్టాల్సింది సల్ఫర్ పూజ నెక్స్ ఆరం మెకానిక్ ఇట్లా వరసన లిస్ట్ ఇస్తాను మీకు. ఊరికే ఉదాహరణకి ఇచ్చాను, ఈ లిస్ట్ రాసుకోకలే. అట్లాగే నేట్రం న్యూ నేట్రం సల్ఫ్. ఈ మందులు ఏం చేస్తాయంటే ఈ పైన నిద్ర పట్టడం లేదు, దెయ్యాలు కనిపిస్తున్నాయట, చేతపడి చేస్తున్నట్టు ఫస్టే వినిపించుకో. అసలు ఆ అడుగుని ఏమిటో ఉందో తీయండి అంటారు సంగతి. అక్కడ అక్కడెక్కడ ఏదో సాతి పెట్టేట కొబ్బరికి పాతి పెట్టడం కాదు, వీళ్ళు సాతి పెట్టబడ్డను వ్యాధి ఉంటే అక్కడికి వెళ్ళారు. సస్సెప్టబిలిటీ అన్నాను చూడండి, అక్కడికి వెళ్ళి ఒరే ఎత్తరా పండ తీసి దాని కింద చెడున్నాయా, మంటర గబ్బలున్నాయా, పాములున్నాయా, అన్నింటినీ బ్రహ్మాండంగా అతని తీసేయాలి. జాగ్రత్తగా మనం వాడటం తెలిసినట్టయితే ఒక్క మందుల్ని ఒక మాటు హయస్యామతో నయమై మళ్లీ వ్యాధి వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మతరం కాదు వాడికి ఆ రకమైనటువంటి వ్యాధి నయం చేయడం. వస్తూ పోతూనే ఉంటుంది. కనుక ఏం చేయాలి? ఒక మాట మొట్టమొదటి తడవ వచ్చినప్పుడు హయస్యామస్తో నయం చేసి